జనరేషన్ అయిపోయి ఎన్నో లేంది జస్ట్ ఒక్క నిమిషం 8 నెలలు అయింది రిపేర్ అయిపోయి రెనోవేషన్ అయిపోయి దవాఖాన కొత్తగా అయి కూడా 8 నెలలు అయిందమ్మా 8 నెలల తర్వాత జూలైలో మీ డెలివరీలు ఎన్ని ఎన్నమ్మా నార్మల్ డెలివరీస్ కాలే నార్మల్ డెలివరీ 0 సి సెక్షన్ 3 ఎట్ట తల్లి మరి ముగ్గురు డాక్టర్లు ఉంటారు 3 సి సెక్షన్ అయితే నేను ఏం చేయాలి 2.5 లక్షలు జీతం ఇచ్చి వర్క్ చేస్తున్నాను వర్క్ కనబడుతుంది కదా తల్లి ఏం ప్రాబ్లం అమ్మా 8 నెలలు అయింది దవాఖాన మంచిది సార్ మేము సనత్ నగర్ లో వర్క్ చేసినప్పుడు నెలకి 300 డెలివరీ చేసేవాళ్ళం సార్ ఇక్కడ చేయడానికి ఇబ్బంది ఇక్కడ మా ప్రజలు అర్థం కాదా సార్ ఆ ప్రాబ్లం కాదు సార్ కొంచెం ప్రాబ్లం కొంచెం అంటే మనకి ఇమీడియట్ గా బ్లడ్ బ్యాంక్ బ్లడ్ దొరకదు సార్ బ్లడ్ బ్యాంక్ లేదు బ్లడ్ లేకపోవడం ఏంటమ్మా పటాన్చెరు ఏరియా హాస్పిటల్ లో కావాల్సిన బ్లడ్ ఉంది 10 నిమిషాలలో బ్లడ్ వస్తుంది అయినా నీకు నార్మల్ డెలివరీకి బ్లడ్ ఎందుకు తల్లి నార్మల్ డెలివరీకి బ్లడ్ ఎందుకు చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లం అయితే పటాన్చెరు ఏరియా ఆసుపత్రి 10 నిమిషాల దూరంలో ఉంది నీకు జనరల్ సర్జరీ ఉన్నారు ఫిజిషియన్ ఉన్నారు నీకు అనస్థీషియా ఉంది చాలా ఇక్కడ దాదాపు 50 మంది డాక్టర్లు ఉన్నారు తక్కువ మీకు సంగారెడ్డిలో నెలకు 750 డెలివరీలు చేస్తాం మేడం పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో నెలకు వాళ్ళు తక్కువనే చేస్తుంది కానీ 100 చేస్తున్నారు వాళ్ళు యాక్చువల్గా పటాన్చెరులో కూడా మా ఎమ్మెల్యే సాబ్ తో కూడా నాకు ఇప్పటికే కంప్లైంట్ అడుగుతున్నాను మా ఎమ్మెల్యే సాబ్ ను పటాన్చెరు ఆసుపత్రిలో కూడా 27 డాక్టర్లు ఉన్నారు మీ దాకా సగం 27 డాక్టర్లు ఉన్నారు కానీ అందులో 4 గైనకాలజిస్టులు వాళ్ళు నెలకు 100, 110, 114 డెలివరీలు చేస్తుంటారు మీరు 3 ఉన్నారు 0 ఒక పని చేద్దామమ్మా మీకు ఇక్కడ పని లేకపోతే మేము మా హాస్పిటల్ రండి పని చేయించుకుంటాం పటాన్చెరులో నౌకరిస్తాం ఇదే కార్మికులకు ఆడ సేవ చేద్దాం అందరం కలిసి దిస్ ఇస్ నాట్ ఫేర్ అమ్మా ఎట్లయితుందమ్మా ఒక్క డెలివరీ చేయకపోతే మీరు ఎందుకమ్మా ఇక్కడ 3 డాక్టర్లు ఉండి ఐఎమ్ సారీ నెక్స్ట్ ఆర్థోపెడిక్